हाय फ्रेंड्स, गत कोई नेलगा भू कोनुगोलदारुलु लेदा अम्मकंदारुलु रिजिस्ट्रेशन निलिपेयडंतो एन्नो इब्बंदुलु एदुर्कोंटुन्नारु। अयिते गत कोई रोज कृतम प्रभुत्वं रिजिस्ट्रेशन मल्ली तिरिगि प्रारंभिंचिनप्पटिकी एल्आरएस लेनी रिजिस्ट्रेशन्लु रद्दु चेयडंतो बेसिक्गा प्रजलु चाला इब्बंदुलु एदुर्कोन्नारु। सो दीनि दृष्टिलो उंचुकोनि इप्पुडु राष्ट्र प्रभुत्वं ఎల్ఆర్ఎస్ లేకున్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్లు చేయాల్సిందిగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు। అయితే ఎల్ఆర్ఎస్ ఎవరైతే కొత్తగా ప్లాట్లు చేశారో, అంటే ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా లేఅవుట్లు చేశారో, వాటికి మాత్రం రిజిస్ట్రేషన్లు నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। సో మొత్తానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది కొద్దిగా తీపి కబురే అని చెప్పొచ్చు। కానీ ప్రభుత్వం ఆశించింది ఏంటంటే మరింత దీన్ని సరళీకృతం చేసి, అంటే ప్రజలకు మరింత ఫెయిర్నెస్గా, అంటే ఐ మీన్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోగానే వాళ్ళకి మ్యూటేషన్ కూడా ఇద్దామనే ప్రభుత్వ ఆలోచనతో ముందుకొచ్చింది। కాకపోతే దానికి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వడంతో సో ప్రభుత్వం కొద్ది వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తుంది। సో ఎనీహౌ ఇప్పుడు తిరిగి రిజిస్ట్రేషన్లు ప్రారంభించుకోవచ్చు। యథాతథంగా ఎల్ఆర్ఎస్ లేకపోయినప్పటికీ కూడా వారు మళ్ళీ వారి ప్లాట్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। థ్యాంక్ యూ మీ విశ్వనాథ్।